Good evening everyone. Welcome to today's deep learning class. Today we will start the fourth unit. In the fourth unit first we will see the introduction of the conventional neural networks and after that we will see what is the difference between the artificial neural networks and the conventional neural networks. Conventional neural networks are type of deep learning neural networks that is specifically designed for image processing and computer vision tasks.

కన్వెన్షనల్ కన్వెన్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్ కన్వెన్యూషనల్ కన్వెన్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ కన్వెన్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్ మీరు ఉపయోగించచ్చాము సిఎన్ఎన్ఆర్ ఇన్స్పైర్డ్ బై స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద హ్యూమన్ విజువల్ కార్టెక్స్ విచ్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ప్రాసెసింగ్ ద విజువల్ ఇన్ఫర్మేషన్ హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ యొక్క మైండ్లో మనకు విజువల్ కార్టెక్స్ అనే ఒక పార్ట్ ఉంటుంది ఈ విజువల్ కార్టెక్స్ అనే పార్ట్ ఏం చేస్తుందంటే మనం ఐ ఐ యొక్క సెన్సార్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో లేదా సెన్సార్ ఆర్గాన్స్ అయినటువంటి ఐస్ ఏవైతే ఉంటాయో ఆ ఐస్ నుంచి మనం ఏదైతే ఇమేజ్ అనేది క్యాప్చర్ చేసామో ఆ ఇమేజ్ కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు బ్రెయిన్లో స్టోర్ అవుతుంది లేదా బ్రెయిన్ నర్వస్ సిస్టంలో స్టోర్ అవుతుంది ఆ స్టోర్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మీకు ఒక షేప్ అనేది రావటానికి లేదా ఒక పర్టికులర్ కాంటెక్స్ట్లో కాంటెక్స్ట్ అనేది రిప్రజెంటేషన్ చేయడానికి ఈ విజువల్ కాంటెక్స్ట్ అనేది మీకు ఉపయోగపడుతుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ గురించి నేను షేపు కలరు దాని యొక్క హైటు విడ్త్ ఈ మొత్తాన్ని నేను క్యాప్చర్ చేశాను ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ కన్సాలిడేట్ చేసి ఒక కాంటెక్స్ట్ ని ప్రొవైడ్ చేయడానికి ఒక ఫైనల్ ఇమేజ్ ని ప్రొవైడ్ చేయడానికి మనకి విజువల్ కాంటెక్స్ట్ అనేది మనకి హ్యూమన్ బ్రెయిన్ లో ఉపయోగపడుతుంది అనమాట అలాగే సేమ్ ద కన్వెన్షన్ న్యూరో నెట్వర్క్స్ విల్ ఆల్సో వర్క్స్ ఇన్ ద సేమ్ వే

మీకు మోబుల్ ఆబ్జెక్ట్ అయినా లేదా మీ ఇమేజ్ అనేది స్టడీగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్ అయినా లేదా ఇట్ విల్ బి రొటేటెడ్ విత్ సమ్ యాంగిల్ సమ్ యాంగిల్ తో రొటేట్ అయి ఉన్నా లేదా టూ డి ప్లేన్ లో నుంచి త్రీ డి ప్లే స్కేల్ అయి ఉన్నా కానీ మనం ఒక లోని ఇమేజ్ ఏదైతే స్టాండర్డ్ లోని ఇమేజ్ నుంచి ఏదైతే ఫీచర్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసామో ఏ షేప్ లో ఏ పొజిషన్ లో ఉన్న ఉన్నటువంటి ఇమేజ్ నుంచి అయినా సేమ్ ఫీచర్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతాం ఇఫ్ యూఆర్ యూజింగ్ ద సీఎన్ఎన్ సిఎన్ఎన్ ని ఉపయోగిస్తాయి దేర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ఆ ఇన్వే ఇన్వేరియేట్ టు ట్రాన్స్లేటెడ్ రొటేషన్ అండ్ స్కేలింగ్ అంటే మీ ఇమేజ్ ఏ విధంగా ఉన్నా మనం క్యాప్చర్ చేయాల్సినటువంటి ఇమేజ్ ఏ పొజిషన్లో ఉన్నా ఎటువంటి స్టైల్లో ఉన్నా ఓకేనా యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ ద సేమ్ ఫీచర్స్ లైక్ ద స్టాండర్డ్ అలాంటి ఇమేజ్ స్టాండర్డ్గా స్థిరంగా ఉన్నటువంటి ఒక ఇమేజ్ నుంచి మనం ఏ ఫీచర్స్ ఏవైతే గ్యాదర్ ఇచ్చగలుగుతామో అలాగే మీరు అది ట్రా రొటేట్ ఉన్నా కానీ లేదా ఒక ప్లేన్ నుంచి ఇంకో ప్లేన్ కి స్కేల్ అయి ఉన్నా లేదా సర్ యాంగిల్ తోటి మీకు ట్రాన్స్లేట్ అయి ఉన్నా కానీ లేదా సర్టన్ యాంగిల్ తో అయి ఉన్నా కానీ యు కెన్ ఈజీలీ క్యాప్చర్ ద ఇన్ఫర్మేషన్ దే ఆర్ ఏబుల్ టు ఎక్స్ట్రాక్ట్ ద ఫీచర్స్ ఫ్రమ్ ద ఇమేజెస్ దట్ ఆర్ హైరార్కల్లీ ఆర్గనైజ్ దట్ మీన్స్ లేయర్ బై లేయర్ వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ ద ఇమేజెస్ లేయర్ బై లేయర్ అనమాట సో ఫస్ట్ సింపుల్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వాటి ఎడ్జెస్ కానీ కార్నర్స్ కానీ అవి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు దెన్ వీ కెన్ గో ఫర్ ద మోర్ కాంప్లెక్స్ ఫీచర్స్ ఫస్ట్ వీ విల్ ఎక్స్ట్రాక్ట్ ద సింపుల్ ఫీచర్స్ ఫ్రమ్ ద ఇమేజ్ దట్ ఈస్ ద టాప్ లేయర్స్ ఆఫ్ ద ఇమేజ్ దెన్ విల్ గో ఇండెప్త్ డెప్త్ ఓకేనా పిక్సెల్స్ ఒక ఫస్ట్ కార్నర్స్ సింపుల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో కార్నర్స్ కానీ ఎడ్జెస్ కానీ ప్లస్ దాని యొక్క విత్ కానీ హైట్ లాంటి ఆ ఫీచర్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం దెన్ ఇన్ డెప్త్ కాంప్లెక్స్ ఫీచర్స్ అంటే ఏంటి ఆ ఇమేజ్ లో పిక్సెల్ ఎంత సైజ్ ఉంది ప్రతి ఒక పిక్సెల్ ఫర్ ఎగ్జాంపుల్ సి అనేటటువంటి ఒక పిక్సెల్ ఉంటే సి అనేటటువంటి పిక్సెల్ కి నైబర్ పిక్సెల్స్ ఏమీ ఉన్నాయి సో వాట్ ఈస్ ద కలర్ ప్యాటర్న్ ఆఫ్ దట్ పిక్సెల్ సో వాట్ ఈస్ ద

ఫోర్ ఇయర్స్ ట్రాన్స్ఫర్మేషన్ సో ఫస్ట్ ఫోర్ ఇయర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ ఫోర్ ఇయర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉపయోగించి అక్కడ ఉండేటటువంటి బ్యాక్గ్రౌండ్ క్యాలిక్యులేషన్ సర్క్యూట్ అనేది లేదా బ్యాక్గ్రౌండ్ క్యాలిక్యులేషన్ మాడ్యూల్స్ అనేవి ఇంప్లిమెంటేషన్ చేశాడు సో ఎక్కడెక్కడ మనం ఎక్కువగా ఈ సిఎన్ఎన్ ఉపయోగిస్తామంటే ఇమేజ్ క్లాసిఫికేషన్ కావచ్చు ఆబ్జెక్ట్ డిటెక్షన్ అప్పుడు కావచ్చు లేదా మన ఎఫ్ఆర్ఎస్ స్పేషియల్ రికగ్నైజేషన్ అప్పుడు కావచ్చు లేదా మెడికల్ ఇమేజెస్ లో కావచ్చు ఎక్స్ రే అండ్ ఎంఐఆర్ స్కాన్ కావచ్చు అలాగే ఎన్ఎల్పి ఎన్ఎల్పి లో మనం వీటిని ఎక్కువగా ఉపయోగిస్తాం అనమాట సో ప్రెసెంట్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నాం ఫేస్బుక్ యూజెస్ సిఎన్ఎన్ టు రికగ్నైజ్ ద ఫేసెస్ ఇన్ ద ఫొటోస్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు గ్రూప్ ఫోటో ఉంది అనుకోండి ప్రతి గ్రూప్ ఫోటోలో ఉన్నటువంటి ప్రతి పర్సన్ దగ్గరికి మిరిగిన మూసు తీసుకెళ్తే ఇట్ విల్ షో ఎ స్క్వేర్ స్క్వేర్ చూపిస్తుంది అనమాట ఆ పర్సన్ కావాలంటే మీరు ట్యాగ్ నేమ్ యాడ్ చేయొచ్చు ఓకేనా అలా డిటెక్ట్ చేయడానికి గూగుల్ యూజ్ చేసే సిఎన్ఎన్ టు ప్రొవైడ్ ఇట్స్ ఇమేజ్ సెర్చ్ రిజల్ట్ ద ఇమేజ్ సెర్చ్ రిజల్ట్ యూజ్డ్ బై ద గూగుల్ గూగుల్ ఇమేజ్ సెర్చ్ అనేది ఉంటుంది ఆ గూగుల్ ఇమేజ్ సెర్చ్ లో మనం ఈ సిఎన్ఎన్ ఉపయోగిస్తాము టెస్లా యూజెస్ టు పవర్ ఇట్స్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ డాక్టర్ యూజెస్ సిఎన్ఎన్ టు అనలైజ్ మెడికల్ ఇమేజెస్ అండ్ డయాగ్నోసిస్ డిసీజెస్ రీసెర్చెస్ ఆర్ యూజింగ్ సిఎన్ఎన్ టు డెవలప్ న్యూ మెథడ్స్ ఫర్ మిషన్ ట్రాన్స్లేషన్ అండ్ టెక్స్ట్ ఎనాలిసిస్ సో దీస్ ఆర్ దియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ వేర్ సిఎన్ఎన్ ఈ కరెంట్లీ బింగ్

Connected neural networks, ANN networks. CNN are type of ANN that is specifically designed for image processing and computer vision tasks. Image processing and computer vision tasks. They are made up of a series of convolutional layers which are able to extract the features from the images that are invariant to translate, rotate, and scaling. So there, uh, there is a series of లేయర్స్ అనమాట సో మనకు ఎలాగైతే లో మీకు ఇన్పుట్ లేయరు హిడెన్ లేయర్ అవుట్పుట్ లేయర్ ఉంటుందో ఇక్కడ కూడా మనకు సిరీస్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి కార్ కన్వెన్యూషనల్ లేయర్స్ అను కన్వెన్యూషనల్ లేయర్స్ ఆర్ కన్ కన్వెన్యూషనల్ లేయర్స్ ఆర్ యూ కెన్ సింపుల్ కాలిట్ ఎస్ సిఏ లే సిఎన్ఎన్ లేయర్స్ సిఎన్ఎన్ లేయర్స్ అని కూడా పిలవచ్చు అనమాట సో చూడండి ఆర్కిటెక్చర్ అనేది ఫుల్లీ కనెక్టెడ్గా ఉంటుంది ఫుల్లీ కనెక్టెడ్ లేయర్స్ ఉంటాయి ఇక్కడ ఏఎన్ఎన్ లో అదే సిఎన్ఎన్ లో ఉంటే

మీరు ఈ ఆర్టిఫిషియల్ న్యూరో నెట్వర్క్స్ ఉపయోగించి కూడా ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది వర్క్ చేయొచ్చు బట్ ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ద ఎగ్జాంపుల్ యాస్ క్యాప్చరింగ్ ద పర్సన్ హు ఇస్ నాట్ వేరింగ్ హూ ఇస్ నాట్ వేరింగ్ ద హెలిమెంట్ ఇన్ ద ట్రాఫిక్ ట్రాఫిక్ లో మనం సిగ్నల్ పడినప్పుడు ఎవరైతే పర్సన్స్ మొత్తం వెహికల్స్ అనేవి ఆగుతాయో టూ వీలర్స్ వెహికల్స్ ఆగుతాయో ఎవరైతే మనకు ఎలిమెంట్ అనేది వేర్ చేయలేదు వాళ్ళని ఐడెంటిఫై చేయాలనుకోండి సో ద హియర్ ద పర్సన్ ఈస్ నాట్ స్టాండర్డ్ ఓకేనా స్టాండర్డ్ గా ఉండడు ఓకేనా అలాంటప్పుడు మోబుల ఆబ్జెక్ట్ అనేది ఉన్నప్పుడు మనం ఏఎన్ఏన్ ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి ఇమేజ్ లో ఉన్నటువంటి ఫీచర్స్ మన హండ్రెడ్ పర్సెంట్ క్యాప్చర్ చేయడానికి కుదరదు అనమాట అలాగే ఎవరు సీసీటీవీ ఫొటేజెస్ మన సీసీటీవీ ఫొటేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదైనా టోల్ గేట్ దగ్గర టోల్ ప్లాజా దగ్గర కానీ లేదా ఇక్కడ ఎంట్రన్స్ లో ఫిక్స్ చేసేటటువంటి సీసీటీవీ ఫుటేజెస్ లో మనం ఉపయోగించేటటువంటిది కన్వెన్ లెషన్ నెట్వర్క్స్ ని ఉపయోగిస్తాం డిజర్ట్ వరీ అంటే ఏ నైన్ వల్ల కెన్ బి కాంపిటీషనలీ ఎక్స్పెన్సివ్ అదే సేన్ వల్ల రిక్వైర్స్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ లేబులింగ్ ట్రైనింగ్ డేటా సో ట్రైనింగ్ డేటా అనేది మీకు ఎక్కువ మొత్తంలో అవసరమవుతాయమ్మా సో విచ్ టైప్స్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్స్ టు యూస్ డిపెండ్స్ ఆన్ ద స్పెసిఫిక్ ద హ్యాండ్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఆన్ ద జనరల్ పర్పస్ టాస్క్ క్లాసిఫికేషన్ ఆర్ ఇగ్రిగేషన్ దెన్ ఏ చాయిస్ ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ ఆన్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఆర్ కంప్యూటర్ విజన్ టాస్క్

మనం ఈ ఏఎన్ఏ ను ఉపయోగిస్తాం అనమాట సో సిఎన్ఏన్ ఎక్కడ ఉపయోగిస్తాం వెన్ ఆర్ యూ వర్కింగ్ విత్ ద ఇమేజెస్ అది క్లాసిఫికేషన్ టాస్క్ కావచ్చు రిగ్రేషన్ టాస్క్ కావచ్చు ఇఫ్ యు ఆర్ వర్కింగ్ విత్ ద ఇమేజెస్ ఇఫ్ యూ ద బెటర్ రిజల్ట్ ఇమేజ్ తో వర్క్ చేసినప్పుడు మీకు బెటర్ రిజల్ట్ అనేది కావాలంటే దెన్ యూ కెన్ యూస్ ద సిఎన్ఎన్ అనమాట క్లాసిఫైయింగ్ ద ఇమేజెస్ డిటెక్టింగ్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ ద ఇమేజెస్ ఆర్ సెగ్మెంటింగ్ ద ఇమేజెస్ So that is all about today. So today is a small class. You need to mainly you need to differentiate when to use the C N M and when to use the A N M.